residentialplots.in. Search simply, find easily, invest wisely. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జై సమైకాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు మీడియా ప్రతినిధులకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు పార్టీ సీనియర్ నాయకులు ఆయనతో మంత్రణాలు జరిపారు. ఈ మంత్రణాలు జరిగిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కాస్త సమయం పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 13వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని చెబుతున్నారు. ఈ విషయం నిమిత్తమై ఈ రోజు లేక రేపు సాయంత్రం ఢిల్లీకి ప్రయాణం చేసి పార్టీ తీర్థం తీసుకునేందుకు ముందుగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.